హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యుర్ ఆల్ డూయింగ్ దేట్ బయట చూసారా ఎండలు మండిపోతున్నాయి బట్ ఎక్కువగా మనకి బయటికి వెళ్ళే అవకాశం సమ్మర్లోనే వస్తుంది కదా పిల్లల హాలిడేస్ అయితే ఏంటి చుట్టాలు మన ఇంటికి రావడం మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడము వెకేషన్స్కి వెళ్ళడము ఇలా మనకి రెడీ అవ్వాల్సిన అవకాశం ఎక్కువగా సమ్మర్లోనే వస్తుంది బట్ ఈ వేడికి చాలా అన్కంఫర్టబుల్గా గా అన్నమాట రెడీ అయ్యి బయటికి వెళ్ళడం ఆ డ్రెస్సెస్ని ఈవినింగ్ వరకు క్యారీ చేయడం ఇలా సో ఇవాళ వీడియోలో కొన్ని మంచి ట్రెండీ అండ్ కంఫర్టబుల్ అవుట్ఫిట్ చూపిస్తాను సూపర్ ట్రెండీగా ఉంటాము మనం రెడీ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి బిలో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అనమాట అండ్ ఎప్పుడైనా కానీ అసలు నా ఒపీనియన్లో మనం కంఫర్టబుల్ గా ఉంటే కాన్ఫిడెంట్ గా ఉంటాము ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా కంఫర్టబుల్ గా ఉన్నామో మన ఫిట్ లో మన ఫేస్ లో ఆ స్మైల్ అనేది వస్తుంది ఆ ఈజ్ అనేది వస్తుంది అనమాట దానివల్ల ఈవినింగ్ వరకు కూడా మనం గా హ్యాపీగా ఉండగలుగుతాము సో కంఫర్ట్ కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అప్పుడే ఎవ్రీథింగ్ విల్ ఫాలో అనమాట సో ఇంకా డిలే చేయకుండా అవుట్ఫిట్స్ అన్ని చూసేద్దాం సో ఇన్ని టాక్స్ చూపిస్తానండి మీకు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ బిలో ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండ్ సూపర్ ట్రెండిగా ఉంటాయి సూపర్ కంఫర్టబుల్గా ఉంటాయి లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి వైట్ టీషర్ట్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎంత మందంగా ఉందో చూడండి జనరల్గా వైట్ టీ షర్ట్ తీసుకోవాలి అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుందేమో అనేసి టెన్షన్ పడుతూ ఉంటాము బట్ ఇది చాలా మందంగా ఉంది అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ రాయల్ బ్లూ కలర్ వచ్చింది రెబెల్ అనేసి ఉంది అనమాట గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ ఒక లైట్ బ్లూ జీన్స్ మీదకి ఇది వేసుకొని బయటకి వెళ్తే ఏ కైనా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట అంతేకాకుండా ట్రాక్ ప్యాంట్స్ మీద కూడా వేసుకోవచ్చు ఈ సమ్మర్ లో సూపర్ స్టైలిష్ అండ్ సూపర్ ట్రెండ్ వెకేషన్స్కి అలా వెళ్ళడానికి కానీ ఇలా గా ఈవినింగ్ లో బయటకు వెళ్ళడానికైనా చాలా చాలా బాగుంటుంది అండ్ దీని బ్రాండ్ వచ్చేసి రోడ్ అన్నమాట అనమాట గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ అండి ఎవ్రీథింగ్ బిలో ఫైవ్ హండ్రెడ్ అంటే అసలు బోల్డ్ అని ఉన్నాయి తెలుసా అసలు వాటిల్లో నేను బెస్ట్వి తీసుకున్నాను అనమాట ఇఫ్ యూ గో టు మింత్రా అండ్ చెక్అవుట్ ఎవ్రీథింగ్ ఇంకా బోల్డ్ అని కనిపిస్తాయి అండ్ నెక్స్ట్ వన్ దిస్ వన్ ఈ గ్రీన్ కలర్ నా దగ్గర అస్సలు లేదు అందుకే తీసుకున్నాను అనమాట దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ బ్రాండ్ అండి రోడ్స్టర్ అండ్ టోటల్ గ్రీన్ ఇక్కడ వచ్చేసి వైట్ కలర్తో ప్రింట్ వచ్చింది అనమాట వెరీ వెరీ నైస్ ఇది కూడా అంతే సింపుల్గా ఒక బ్లాక్ కలర్ ప్యాంట్ పేర్ అప్ చేస్తే చాలా బాగుంటుంది నార్మల్గా మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళేటప్పుడు లేదంటే ఎక్కడికి వెళ్ళేటప్పుడు అయినా సరే ఒక డ్రెస్ సూపర్గా సూట్ అయ్యేలాగా ఉండాలి అంటే ఇలాంటివి తీసుకొని దానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాంట్స్ మనం మ్యాచ్ చేస్తూ వెళ్ళామంటే డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్కి అవుట్ఫిట్స్ అనేవి రెడీ అయిపోతాయి మనం గాను ఉండాలి గాను ఉండాలన్నమాట ఈ సమ్మర్లో సో ఇవన్నీ కూడా ఇప్పుడు మస్తు ఫ్యాషన్లో నడుస్తున్నాయి అండ్ ఇవన్నీ కూడా నేను ఎక్సెల్ తీసుకున్నానండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి నాకు కంఫర్టబుల్గా ఉండాలి అనేసి ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను వీటిలో వచ్చేసి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ అసలు కొన్ని టీషర్ట్స్ ఉన్నాయండి టూ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్ బిలో కూడా ఉన్నాయన్నమాట నేను ఓవరాల్గా చెప్పాను అలా ఫైవ్ హండ్రెడ్ బిలో అని బట్ ఇది వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ ఫోర్ అనమాట దీని ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది అండ్ వీనెక్ నేను వీనెక్ టీషర్ట్ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతూ ఉండే ఎందుకంటే సమ్మర్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అందుకనే ఇంకా నాకు ఇది కనబడగానే నేను తీసేసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసి ఇలా గ్రే కలర్ వచ్చింది సూపర్ కంఫర్టబుల్గా ఉందండి ఇది కూడా సేమ్ బ్రాండ్ అనమాట రోడ్స్టర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అసలు టూ సిక్స్టీ నైన్ అంటే సూపర్ కదా అండ్ మింత్రాలో ఎలా అంటే ఫ్యాబ్రిక్ అంతా చాలా బాగుంటుందన్నమాట అండ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒరిజినల్ బ్రాండ్స్ అయి ఉంటాయి సో మనం ఏమాత్రం డౌట్ పడకుండా తీసేసుకోవచ్చు ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇది కూడా నేను ఎక్సెల్ఏ తీసుకున్నాను అనమాట సమ్మర్ పర్పస్లో నేను తీసుకుంటున్నా కాబట్టి వన్ సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అండ్ ఇదైతే టూ హండ్రెడ్ బిలో అండి నమ్మగలరా అసలు మీరు సో ప్రైసెస్ అన్నీ కూడా చాలా చాలా తక్కువలో ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది వెరీ స్మూత్ ఇది కూడా ఎక్సెల్ తీసుకున్నాను అండ్ దీని బ్రాండ్ వచ్చేసి ట్రెస్ బెరీ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి సో మీరు వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆ తర్వాత మీరు డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళేసి ఈ లింక్స్ అన్నీ చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ సిక్స్ అండి టూ హండ్రెడ్ బిలోలో సో ఒక మంచి బ్లాక్ ప్యాంట్ వేసుకొని గ్రే షర్ట్ వేసుకుంటే ఏ అకేషన్కైనా బాగుంటుంది అండ్ కాంబీ వచ్చేసి సూపర్ స్టైలిష్ కాంబినేషన్ అనమాట ఇంతకంటే మించిన కాంబినేషన్ ఇంకేదీ ఉండదు సో ఏదన్నా మీరు డౌట్లో ఉన్నారనుకోండి ఏం వేసుకోవాలి అనేసి గోఫర్ గ్రే గ్రే బ్లాక్ వైట్ ఏంటంటే ఎలాంటి అకేషన్కైనా సూట్ అవుతాయి సో దేని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీ అందరికీ తెలుసు ఈ మధ్య లూజ్ ఫిట్టింగ్ టీషర్ట్స్ వచ్చేసి మంచి ట్రెండ్లో ఉన్నాయన్నమాట మంచి బాక్స్ స్టైల్లో ఉన్నవి అందుకనే నేను ఇది తీసుకున్నాను అలానే ఈ కలర్ ఎందుకో బాగా నచ్చుతుంది ఈ మధ్య పేస్టల్ షేడ్స్ వచ్చేసి చాలా మంచి ట్రెండ్లో ఉన్నాయన్నమాట ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇలా లూజ్ ఫిట్టింగ్ టీషర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని బయటికి వెళ్తే కంఫర్ట్ విషయంలో అయితే ఇంకా టెన్ అండ్ టెన్ ఉంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేసేయచ్చు అండ్ ట్రెండీగా కూడా ఉంటాం అనమాట ఇప్పుడు ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే కంఫర్టబుల్ గా ఉండే క్లోత్స్ వచ్చేసి ట్రెండ్ లో ఉన్నాయి సో మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు సో మనకి కంఫర్ట్గా ఉండేవి తీసుకోవచ్చు అనమాట దీని ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మీ సైజ్ ఏదైతే అదే సైజ్ తీసుకోండి ఆటోమేటిక్గా మీకు లూజ్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇది బాక్సీ టీషర్ట్ కాబట్టి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ త్రీ వన్ ఫోర్ సో చెప్పాను కదా నేను ఫైవ్ హండ్రెడ్ అనేసి మీకు జనరల్గా చెప్పాను అన్ని ఫైవ్ హండ్రెడ్ బిలోనే అనేసి బట్ చాలా వరకు మనకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్స్లోనే ఉన్నాయి అన్నమాట ఇది కూడా సేమ్ కలర్ అండి దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అనమాట అసలు ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్ వచ్చింది దీని ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందనమాట ఇవన్నీ కూడా మనకి ఎలాంటి జీన్స్ మీదకైనా సూట్ అవుతాయి బ్లూ జీన్స్ అయినా బ్లాక్ జీన్స్ అయినా కానీ సూపర్గా సూట్ అవుతాయి ఇది అయితే ఈవెన్ వైట్ జీన్స్ మీద కూడా బాగుంటుంది అనమాట సో వీటితో ఒక మంచి స్లింగ్ బ్యాగ్ వేసుకొని నార్మల్గా ఇలా ఓపెన్ ఫ్లాట్స్ వేసుకొని బయటికి వెళ్ళామంటే అసలు ట్రెండీగా ఎందుకు ఉండం చెప్పండి ఇది కూడా నేను ఎక్స్ఎల్ఏ తీసుకున్నాను దీని బ్రాండ్ వచ్చేసి రోడ్స్టర్ అండ్ దీని ప్రైస్ కూడా త్రీ వన్ ఫోర్ సేమ్ ఇందాక చూపించింది ఎలాగో త్రీ వన్ ఫోర్ కదా సేమ్ ఇది కూడా సో మనకి ఫోర్ హండ్రెడ్ బిలోనే మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ ఉన్నాయి వేసుకొని చూస్తే మాత్రం సూపర్గా ఉన్నాయండి సైజ్ గైడ్ అవైలబుల్ ఉంటుంది సో మీరు వెళ్ళి చూసుకొని మీకు ఏది సూట్ అవుతుందో తీసేసుకోవచ్చు అండ్ ఇంకొక బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ సూపర్ ట్రెండ్ టీషర్ట్ అండి దీని ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కొంచెం డార్క్ పీచ్ కలర్ అనమాట మీద ఇలా ఒరిజినల్ అనేసి ప్రింట్ వచ్చింది ఇక్కడ కి పైపింగ్ వచ్చింది హ్యాండ్స్ కి ఇలా లైన్స్ వచ్చాయి సో మనం ఏ టీషర్ట్ వేసుకున్నా కానీ గా అలా టక్ చేసి ఫ్రంట్ లో టక్ చేసి వేసుకున్నామంటే చాలా బాగుంటాయి అనమాట సో ఇది కూడా ఇంకొక కంఫర్టబుల్ టీషర్ట్ ఇది కూడా ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఏమీ లేదండి ఇందాక వైట్ టీ షర్ట్ చూపించాను కదా అలాగే చాలా మందంగా ఉందన్నమాట వెరీ నైస్ క్వాలిటీ అయితే అన్నిటి కూడా చాలా బాగుంది అండ్ ఏవైనా కానీ నార్మల్గా టీషర్ట్స్ మనం రివర్స్ ఐరన్ చేయాలి అంతే తప్ప ఇంకా మనం ఎక్కువగా మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ బిలోకే వస్తుంది అండ్ అన్నీ కూడా మంచి ట్రెండీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట అండ్ నాకు ల్యావెండర్స్ ఎంత బాగా నచ్చాయి అంటే ఇంకొక ల్యావెండర్ టీషర్ట్ తీసుకున్నా అండి ఇది కూడా ప్రింట్ అనమాట అండ్ దీని బ్రాండ్ కూడా రోడ్స్టర్ సో చాలా బాగా వచ్చింది అండ్ ఈ మధ్య వచ్చేసి ఇలా డ్రాప్ షోల్డర్ టీషర్ట్స్ మంచి ట్రెండ్లో ఉన్నాయి సో ఇది కూడా అలానే అనమాట డ్రాప్ షోల్డర్స్ బ్యాక్ అంతా ఇలా ప్లేన్ వచ్చింది సో చాలా మంచి కొటేషన్ వచ్చింది అనమాట ఇక్కడ ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఎయిదర్ వైట్ మీదికి లేదంటే బ్లాక్ మీదికి వైట్ జీన్స్ మీదకి బ్లూ జీన్స్ మీదకి ఎలా అయినా కానీ మనం పేరొప్పింది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఇన్ని కొని బ్లాక్ కొనకుండా ఎలా ఉంటా అని చెప్పండి సో ఇంకొకటి బ్లాక్ అనమాట ఇది కూడా చాలా బాగుంది దీని ఫ్యాబ్రిక్ కూడా ఏమాత్రం బల్చగా లేదు ఎప్పుడైనా కానీ మంచి క్వాలిటీ టీషర్ట్ అంటే ఏంటంటే ఇలా ఫ్యాబ్రిక్ పట్టుకోగానే కాస్త మందంగా ఉండాలన్నమాట మరి పలిచగా సాగుతున్నట్లుగా ఉంటే అది తీసుకోకూడదు సో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది ఇదైతే ఇంకా బ్లూ జీన్స్ మీకు సూపర్ గా ఉంటుంది అలా ఈవినింగ్ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక మంచి ట్రాక్ ప్యాంట్ వేసుకుని ఇది వేసుకున్నామంటే అసలు ఆసం అనమాట అండ్ ఇది కూడా రోడ్ స్టార్ నుంచే అండ్ దీని సైజ్ వచ్చేసి ఎక్సెల్ అండ్ దీని ప్రైస్ ఎంతో చెప్పిన ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ మాత్రమే సో ఏంటంటే ఎక్కువగా మనకి టూ హండ్రెడ్లో టూ హండ్రెడ్ బిలోలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట సో మీరు ఒక్కసారి మింత్రాలోకి వెళ్ళి చూసినట్లయితే చాలా బ్రాండ్స్లోను ఇలా మంచి ట్రెండీ పీసెస్ అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మై ఫేవరెట్ వన్ సో ఈసారి లాస్ట్కి పెట్టా అనమాట దిస్ వన్ ఇది నాకు ఎంత నచ్చిందో ఈ మధ్య ఇలాంటి టై అండ్ అవి బాగా ట్రెండ్ లో ఉన్నాయన్నమాట అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది జనరల్ గా టై అండ్ అయ్యి అనగానే కొంచెం బ్రైట్ కలర్స్ ఉంటాయి అనమాట అలా కాకుండా ఇలా సింపుల్ గా మంచి పేస్టల్ షేడ్స్ లో కావాలనేసి చూస్తున్నా నేను ఇది దొరికింది నాకు సో ఇది వచ్చేసి మనకి బ్లూ జీన్స్ మీదకి చాలా బాగుంటుంది వైట్ జీన్స్ మీద కూడా బాగుంటుంది అనమాట నాకైతే ఇది చాలా బాగా నచ్చింది దీని ఫిట్టింగ్ కూడా చాలా చాలా బాగుందనమాట ఇది కూడా మనకి సేమ్ బ్రాండ్ అండి ద రోడ్స్టర్ సో దీని ఫిట్టింగ్ చాలా బాగుంది అండ్ ఇది కూడా నేను ఏ ఆర్డర్ చేశాను అనమాట ఎందుకంటే కొంచెం సమ్మర్లో లూజ్గా ఉండేవి బాగుంటాయి అలానే ఇప్పుడు లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వచ్చేసి మంచి ట్రెండ్లో ఉన్నాయి అందుకని నేను అన్ని కూడా ఒక సైజ్ ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అండ్ దీని ప్రైస్ టూ నైంటీ నైన్ అండి ఇప్పుడు ఏవైతే టీషర్ట్స్ మీరు చూస్తున్నారో వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ నాకు నచ్చిన కలర్స్ నేను తీసుకున్నాను అనమాట సో ఒక్కసారి మీరు డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి మొత్తం లింక్స్ అక్కడ ఉంటాయి మీరు లింక్స్ ద్వారా వెళ్ళి మింత్రా యాప్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సో మిత్ర యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే అసలు గోల్డ్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూడొచ్చు ఇవి మాత్రమే కాకుండా మనందరికీ తెలిసి ఇంకా ఎథ్నిక్ వేర్ ఇంకా అన్ని రకాల క్లోతింగ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది తప్పకుండా చెక్అవుట్ చేయండి అండ్ మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అండ్ కామెంట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో పెట్టండి అన్ని కామెంట్స్ నేను చదువుతాను అండ్ నేను అన్ని కామెంట్స్కి ఆల్మోస్ట్ రిప్లై ఇస్తాను కూడా అండ్ ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి అనేది కూడా పెట్టేయండి అండ్ నా అవుట్ఫిట్ కూడా మింత్రానే అనమాట ఇంతకు ముందు తెప్పించాను అనేది నా ఫేవరెట్ అవుట్ఫిట్ దీని లింక్ కూడా నేను కామెంట్లో పిన్ చేస్తాను అది కూడా చూసేయండి సో ఓకేనా మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్